అశ్విన్ గారు రాశారు రథసప్తమి రథసప్తమి అంటే సూర్యుడి యొక్క విషయంలో మనకి ప్రధానంగా ఒక కథ కనబడుతూ వస్తుంది సూర్యుడికి పళ్ళు లేవు అనేటువంటి మాట కూడా ఉంది పూషదంత భిధే నమ అని శివాష్టోత్రంలో ఒక నామం కూడా కనబడుతుంది అంటే దీని సమన్వయం కూడా మనం చేసుకోవాలి ఒకనొక సందర్భంలో పూషుడిగా పిలవబడేటువంటి సూర్యుడికి అనేక రూపాలు ఉన్నాయి అందులో పూషుడిగా ఉండేటువంటి సూర్యుడికి దండన కలిగిందిట వీరభద్రుడి వలన ఆ దక్షయజ్ఞ్వంస సమయంలో అప్పుడు ఆయన పళ్ళన్నీ కూడా ఊడిపోయినాయని అన్నారు తర్వాత మళ్ళీ శివానుగ్రహంతో ఆయన పళ్ళన్నీ కూడా సంపాదించుకున్నాడు అయితే ఈ పళ్ళు ఉన్నా అవి అంత బలవంతమైనవి కాదు కనుక గట్టి పదార్థములు ఏవి సూర్యుడికి నివేదన చేయరాదు అనేటువంటి మాట ఒకటి ఉంది సంప్రదాయంలో అయితే అంటే ఈశ్వరారాధన ఎవరైతే ధిక్కరిస్తారో వారందరికి కూడా దండన తప్పదు అనడానికి ఆ మాట అక్కడ చెప్తారు కానీ వాస్తవానికి దీన్ని దృష్టిలో పెట్టుకునే పాయసం అనేది రాలేదు చాలామంది దీని కారణం చేత ఆయన గట్టి పదార్థాలను నివేదన చేయకూడదు కనుక సూర్యుడికి పాయసం నివేదన చేయాలి అని చెప్పని అంటారు ప్రధానమైనటువంటి నివేదన సూర్యారాధనలో ఎప్పుడు కూడా పాయసమే కానీ దానివల్ల రాలేదు పాయస నివేదన పాయస నివేదన ఎందుకు చెయ్యాలి రోజు అంటే ఆవు పాలు మనందరికీ తెలుసు చక్కగా ఒక పొయ్యి పెడతాం ఆ పొయ్యి కూడా దీనికి ఒక విధానం ఉంది అసలు విధానం ఏమిటి అని అంటే మనకి మాసం అంతా గొబ్బెమ్మలు పెడతాం ఆ పెట్టిన గొబ్బెమ్మలన్నీ కూడా పిడకలు కొట్టి దాచిపెట్టుకుంటాం కొన్ని ఆ పిడకల్ని రాజేయాలి కుంపట పెట్టి ఆ కుంపట మీద ఈ పిడకలు పెట్టి ఆ పిడకల్ని రాజేసి దాని మీద కొత్త ఇత్తడి గిన్నె పెట్టి ఆ ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఈ గిన్నెకి చుట్టూ చక్కగా పసుపు రాసి మూడు గుట్లు పెట్టి ఇంటిని పాతి నిలబడి నమస్కారం చేయాలి ఆ పాలు పొంగు వస్తున్నప్పుడు ఇంటిని పాది నమస్కారం చేయాలి సూర్యనారాయణ మా అందరికి కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహించు మా ఇంట్లో ఎప్పుడు ఈ పాలు ఎలా పొంగుతున్నాయో అలా శుభాలు పొంగాలి మా మనస్సులన్నీ స్వచ్ఛంగా ఉండాలి ఆనందం వెళ్ళి విరియాలి అని ఇంట్లో ఉండేటువంటి వారందరూ నమస్కారం చేయాలి అలా నమస్కారం చేస్తున్నప్పుడు ఆ పాలు తూర్పు దిక్కుగా కనుక పొంగినట్లయితే శుభం కలుగుతుంది అని చెప్పని దీనికోసం చెప్పని కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వంపుగా పెడతారు తూర్పు వైపు కానీ అలా వంపుగా పెట్టకూడదు శకురం తెలుసుకోవడం కోసం అలా తర్వాత ఒక మూడు పిడికెళ్ళుగా ముందు అందులో బియ్యం వేసి పాలు పొంగిన తర్వాత మిగతా బియ్యం అంతా కూడా అందులో వేసి ఆ బెల్లం తురిమినటువంటి బెల్లాన్ని అందులో వేసుకొని చక్కగా పాయసం మనం తయారు చేసుకుంటాం ఈ పాయసాన్ని సూర్యుడికి నివేదన చేయాలి ఇలా ఈ పాయసాన్ని నివేదన చేయడంలో ఆంతర్యం ఏంటంటే బెల్లం ఏదైతే ఉంటుందో బెల్లము గ్రహపరంగా చూసినప్పుడు అటు గురుడికి ఇటు శనికి రెండిద్దరికి కూడా అనుకూలంగా ఉండేటువంటిది అనమాట అంటే గురుబలాన్ని ఇస్తుంది శనిగ్రహ అనుగ్రహాన్ని ఇస్తుంది గురువు మనం చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి బుద్ధిని ప్రేరేపణ చేసేటువంటి వాడు ఆ పని ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో చెప్పేటువంటి వాడు శని భగవానుడు కనుక కార్యంలో విజయాన్ని సాధించడానికి కానీ బెల్లం బెల్లమైతే పాలు సాక్షాత్తు చంద్ర సంబంధమైనటువంటి చంద్రుడు మనస్కారకుడు అంటే మనస్సు బుద్ధి చేసేటువంటి పని అన్ని సవ్యంగా సాగడానికి గాను పాయసం అనేది ఉపయోగపడుతుంది కనుక అటువంటి పాయసాన్ని మనం పరమాత్మకి నివేదన చేస్తున్నామని చెప్పని పెద్దలు ఒక మాట అంటారు దీనికి ఏం శాస్త్ర నియమాలు శాస్త్రపరమైనటువంటి అంశాలు మనకు విస్తారంగా కనబడవు కానీ పెద్దలు ఒక మాట అంటారు కనుక ఆయనకి ఇష్టమైనటువంటి నివేదన మాత్రం పాయసం అలా పాయసాన్ని పెట్టేటప్పుడు కూడా సంప్రదాయంలో ఆచారంలో ఒక విధానం ఉంది తొమ్మిది జిల్లేడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి ముందుగా అంటారు తొమ్మిది జిల్లేడు ఆకులు పెట్టి వాటిని నివేదన పెడతారు మొదటి మూడు ఆకుల్లో ఉండేటువంటి నివేదన దేనికంటే ఒకటి వినాయకుడికి రెండు గౌరీదేవికి మూడు అగ్నిదేవుడికి సాక్షాత్ అగ్నేశ్వరుడు సూర్యుడే అగ్ని వీళ్ళిద్దరికీ భేదం లేదని మిగతా ఏడు ఆకుల్లో ఉండేటువంటి నివేదన ఆయనకు ఉండేటువంటి ఏడు గుర్రాలకి అని చెప్పారు ఇక్కడ అశ్వము అంటే వ్యాపించి ఉండేది అని అర్థం అశ్వం అంటే గుర్రం అనే కాదు వ్యాపించి ఉండేదని అర్థం ఆయన ఏడు కిరణములు ప్రధానమైన ఉన్నాయి ఆ ఏడు కిరణములతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు గనక సూర్యుడు ఉండేటువంటి రథమునకు ఏడు గుర్రములు ఉన్నాయని చెప్పారు అంతేగాక ఈ ఏడు కిరణముల చేతనే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే గ్రహాలన్నిటి కూడా ఈయన నాయకుడు అంటానికి ముందు ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే ఈ సూర్యానుగ్రహం ఉంటేనే మనకు ఆత్మతృప్తి కలుగుతుంది కారణం ఏంటి తనుభావానికి మనలో ఉండేటువంటి నేను అనేటువంటి భావానికి కారకుడే సూర్యుడు అరక అటువంటి ఆ సూర్యప్రీతిగా ఈ రోజున ప్రధానంగా నివేదన చేయవలసింది మాత్రం పరవాన్నము ఆ పరవాన్నం ఉండేటప్పుడు పాలు ఖచ్చితంగా ఆవు పాలయ్యే ఉండాలి జెర్సీ ఆవులు ఆవులు కావు దేశీ ఆవులే ఆవులు వాటి నుండి వచ్చినటువంటి గోక్షీరంతో ఈరోజు పరవాణాన్ని మనం అందరం కూడా వండుకోవాలి